హాయ్ హాయ్, వాట్స్ అప్ డూడ్, హౌ ఆర్ యు? ఫాస్ట్‌బుక్ వి జస్ట్ సా దట్ ఇగో ఎస్ఆర్ఎస్ అసోసియేట్స్ ది ఏవి ప్లే చేసినాము. దానికి ఇట్లా ఎడిటింగ్ లే చేసినారు, గోడ కూలిపోయినట్టే ఉన్నారుగా ఎడిటింగ్. అంటే ఇయాల రేపు అవే ఫ్యాషనింగ్ అయిపోయినాయి కదా. అవును, మళ్ళా నీ ఫొటోస్ కూడా అలా చేసుకో మస్తుంటుంది. మీ లేకనే అవి కూడా ఫ్యాషన్ అయిపోయి అందరికి ఫ్యాషన్, అట్లనే ఎడిటింగ్ లా కొత్త కొత్తగా చేస్తున్నారు. నేను ఒకటి ఏమన్నా అంటే చాలు, మా మీద పడుతూ ఉంటాడు, మా మీద వేస్తూ ఉంటాడు. మా పక్క ఫంట్ ఉన్నోళ్ళే కదా, అందుబాటులో ఉంటారు, వాళ్ళని తీరితే ఏమని అంటారా, ఊకుంటారా? అవును, ఊరుకోరు. అసలు ప్రొడ్యూసర్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు, మళ్ళీ మనకు అయితే అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది. అందుకే ఫర్జలు దేవుళ్ళ లేక అనాలి, ఫ్రేష్ కక్కులు. ఎప్పుడైనా ఎంత పెద్ద హీరో గాని ఫ్రేష్ కక్కులే నా దేవుళ్ళు అంటారు. అవును, లేకపోతే ఉష్కరాలు పడతాయి. ఓకే, సో ఇప్పుడే ఎస్ఆర్ఎస్ అసోసియేట్స్ వారి ఏవి ప్లే చేసాం, దాంట్లో నీ వాయిస్ ఓవర్ విన్నాం. వెల్కమ్, ఇప్పటి నుంచి నాది వాయిస్ ఓవర్ కాదు, ఓవర్ వాయిస్ నాది. నువ్వు ఎట్లా అంటే అందుకోసానికే సెలెక్ట్ స్కాన్ చేసిర్రు, లేకపోతే ఎంత మంది ఉన్నారు వాయిస్ ఓవర్లు చెప్పేటోళ్ళు, నా లెక్క ఓవర్ వాయిస్ ఉండాలని దానికి చెప్పిచ్చిండ్రు. అంతేనా కదా, లోకల్ కార్డ్స్ మంచిగా ఉండాలి. మెయిన్ లోకల్ కార్డ్స్, ఓకల్ కార్డ్స్, లోకల్ కార్డ్స్, లోకల్ కార్డ్స్, ఇంటర్నేషనల్ లెవెల్ ఉండేటివి ఓకల్ కార్డ్స్, లోకల్ ఉండేటివి లోకల్ కార్డ్స్. ఓకే, అంటే ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళందరివి ఓకల్ కార్డ్స్, మన హైదరాబాద్స్ అందరివి లోకల్ కార్డ్స్. మనకు దగ్గర ఉంటది కదా కర్ణాటకం, అందుకే కర్కోటక సంగీతం జరిగారు. అవును, ఈ మధ్య నువ్వు ఆవిడ్ని బాగా ఇమిటేట్ చేస్తున్నావు అంట. నువ్వు సఫడాకు ఉన్నతాను ఉండు, ఈయనే దీపం ముట్టించి. అవును, ఊదుబాతీలు కూడా ఆరిపోలేవు ఇట్లా మాట్లాడుతూ. నీకు అర్థమైందా నేను ఎవరి గురించి మాట్లాడాను? అమ్మన్రా అన్నన్రా అన్నట్టు తిరుగుతూ ఉన్నాడు. ఆవిడేమో అమ్మన్రా అమ్మన్రా అని తిరుగుతుంటే ఈయనేమో అన్నన్రా అన్నన్రా అని తిరుగుతూ ఉన్నాడు. సో అంటే ఆమెను మనము తక్కువ చేసినట్టు కాదు, కానీ డెఫినెట్లీ ఇమిటేటింగ్ ఇస్ నాట్ సంథింగ్ వాళ్ళని కించపరుస్తున్నట్టు, లేకపోతే వాళ్ళని అంటున్నట్టు. ఒక ముక్క చెప్పాలన్నది, చిన్న ధమాకు, వెళ్ళిపోతే మళ్ళీ డిలీట్ అయిపోతుంది. నేను చెప్తా వచ్చినప్పుడే. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది టైమింగ్. అవును, ఆ అమ్మకు కొంచెం ఆరోగ్య పరిస్థితి మంచిగా లేకుండా, కాకపోతే ఆమె టైమింగ్ మంచిగా ఉంది. ఆమె టైమింగ్ మాట్లాడే డైలాగ్, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక హీరోకైనా కామెడియన్కైనా ఒక విలన్కైనా ఒక టైమింగ్ ఉంటుందా లేదా? ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ కాదు, ఫుల్ కోర్స్. ఫుల్ కోర్స్ ఉంటుంది, మళ్ళా పడ్డది దేవుడా. చికిలక చికితా చికి దూరం జరుగును, చికిలక చికితా చికి చికి ఏతివి నిమిడాలకు పెళ్ళంట దూరం జరుగును. అయితే ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది కదా, ఆ ప్రాబ్లంని మనం ఎప్పుడు ఏలైతే చూపి, మనం కూడా నేను ఫస్ట్లో స్టార్టింగ్లో నన్ను కూడా అన్నారు ఒక ఆటిజం ఉన్న మనిషిని తీసుకొని ఎట్లా చేస్తావు అన్నారు. అయితే ఆమె టైమింగ్ మంచిగా ఉందని చెప్పని లేదు, డైలాగ్ డెలివరీ ఉంది చూసినావా? కాదు సత్తన్న, ఆమె ఏమనట్లేదు, నీ ఇమిటేషన్ లెవెల్స్ గురించి మాట్లాడుతున్నావు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఎంతమందికి తెలుసు బిత్రి సత్తి ఈజ్ అ ఫెంటాస్టిక్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని? మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన కరియర్ స్టార్ట్ చేసి ఎన్నో సంవత్సరాలు అయింది, బట్ క్లిక్ అయింది రీసెంట్లీ. సో మేము ఇక్కడ ఆవిడ్ని ఏమనట్లేదు, లేకపోతే ఎవరిని ఏమనట్లేదు. చాలా మంది చిరంజీవి కుదిరితే ఆమె నిజంగా ఏమన్నా కనిపిస్తే వీరికి తీసుకురావాలని ప్రొడ్యూసర్ ఫైసల నిర్మాత అడిగిండు. ఆమెనే మనం గెస్ట్ గా, ఆమె జ్యోతమ్మ కదా, జ్యోతమ్మనే జ్యోతి వెలిగించనికే తీసుకొస్తాం అన్నం కానీ దొరకలేదు ఆమె. నిజం అంటే ఎక్కడో పోయి స్టార్ దగ్గరికి కాదు, మనము ఏదైతే ఉంటామో ఆడికెళ్ళే పట్టుకురావాలి. ఇప్పుడు ఎందుకు హీట్ అయింది ఆమె, ఒక టైమింగ్ మంచిగా ఉంది కదా, నీ టైమింగ్ నా టైమింగ్ లెక్కనే ఆమె నిజంగా కొంచెము ఆమెకు తెలివి ఉండింటేనా ఇలా మనని మించి పోతుండే, ఇలా మనకి ఇలా ఆర్డరే రాకుండేది. సరే, ఆమె గురించి మాట్లాడకుండా ఆమెని ఒకసారి, అమ్మన్రా అంటుంది కదా అన్నన్రా, ఆమె కనుక అన్న అయితే ఎలా ఉంటుందో. ఒకవేళ ఆవిడే కనుక దిక్సూచి ఆడియో లాంచ్కి వస్తే ఏం మాట్లాడుతుంది, ఎట్లా మాట్లాడుతుంది? రెడీ? దానికంటే ముందు ఒకసారి నీకు ఎనర్జీ రావడం కోసం గట్టి చప్పట్లు కొడతారు ఒకసారి గట్టిగా, ప్లీజ్. ఈ రోజు మన ముందుకి అమ్మన్రా రావడం జరిగింది. సో ఆవిడ చేతుల మీదుగా మనం ఈరోజు జ్యోతి ప్రజ్వలన చేసుకోబోతున్నాము. ఇంతకీ ఈ సినిమా గురించి ఆవిడ ఏం మాట్లాడుతుందో విందాం. వెల్కమ్ అమ్మ. అమ్మ నమస్కారం. అమ్మ ప్రతి ఒక్కరు వాయిస్ సూపర్. మీరు ఏ చేయ సూపర్. పెట్టు అక్కడ సైడ్ కెమెరాలు ఉన్నాయి చూడు అమ్మ. సెల్ఫీ, ఒక సెల్ఫీ. అంకుల్ రా, అంకుల్ అన్నంటే అన్న అంట, నీకు ఈ టైమింగ్ తెలియదా? ఎందుకురా నాయన ఆంటీ అంటున్నారు, నన్ను నాయననో అంకుల్ అంటే అన్నన్రా అంట. ఓకే అంకుల్, ఒక సెల్ఫీ. రే పందినా కొడక అన్నన్రా మళ్ళీ. అయితే ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలి, అందరు బాగుండాలని కోరుకుంటాను. హైదరాబాద్లో నేను వచ్చి ముందు నేను మిమిక్రీ చేసినప్పుడు నన్నే పిచ్చి పని చేశారు. తర్వాత
సారీ అమ్మో బాబోయ్. ప్రతి ఒక్కరు కూడా అందరూ మంచి ఉండాలి. నేను బేసికల్ గా నేను సింగర్ నండి, ప్రతి ఒక్కటి పాట పాడాలని చూశాను. కాకపోతే ఎవరు నన్ను తీసుకోలేదు, కాకపోతే రా రేయ్ అన్నన్రా నాన్న చూపండి రే ఎక్కసా మాట్లాడబాక నా కొడుకు నోట్లో బాంబు పెడతా. ఈ ప్రొడ్యూసర్ రాజు గారి గురించి మీ మాటల్లో వినాలని. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేశారు నాకు, ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేశారు. రాజు గారు కూడా ఫోన్ చేసి చాలా బాగుంది, నీ వాయిస్ బాగుంది, అక్కడ నుంచి కైలాస్ దిలీప్ గారు తెలుసా జయం సినిమాలో చిన్నప్పుడు, ఎక్కసా మాట్లాడబాక హీరో తెలుసా అని అడుగుతున్నా. హీరో దిలీప్ నీకు నేను అన్నన్రా అని చెప్పలేను, ఎందుకంటే మన జోడి వేరే. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సతి. ఏది అడిగినా స్పోర్టివ్ గా స్పాంటేనియస్ గా భలే చేస్తావు. ఒక హీరోని ఇమిటేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒక అమ్మని ఒక జ్యోతమ్మని ఇమిటేషన్ చేసిన నేను ఒక్కడిని. ప్రతి ఒక్కరికి తెలుసా చప్పట్లు కొట్టకపోతే నాకు. That was Vithi Sati. Thank you very much. Thank you so much. Okay, thank you, Sati. We'll call you back again. ఎందుకంటే ఇప్పుడు థర్డ్ సాంగ్ లాంచ్ చేసే టైం వచ్చేసింది కాబట్టి ఒకసారి మా సతికి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్.